The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at auspicious Convention Center, Kompally. అమ్మాయి మా మర్దలండి మా మామ కూతురు నిన్న సాయంత్రం డ్యూటీకి వెళ్ళింది డ్యూటీకి 5 గంటలకు వెళ్ళింది ఆరుంబాబు ఆ టైంలో ఒక అతను వచ్చి రారా అని చెప్పి ఫోర్స్ చేస్తే ఆ పిల్ల వర్క్ చేసే దగ్గర ఆయన పర్మిషన్ అడిగి సార్ ఇప్పుడే వస్తాను 15 మినిట్స్లో అని చెప్పి చెప్పింది అలా కారులో ఎక్కి తీసుకెళ్లారు ఆ పిల్లోడితో పాటు ముగ్గురు నలుగురు ఉన్నారంట తీసుకెళ్ళి మళ్ళా రిటర్న్ హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ అమ్మాయికి బాగాలేదు పలానా చోట జాయిన్ చేసామని చెప్పి చెప్పారు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మాకు తెలియదు అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ దెబ్బలు కానీ ఆ ఇది కానీ అపస్మారక స్థితిలో ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత 90% ఏం లేదండి హోప్స్ కూడా ఏం పెట్టుకోమాకండి వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళినా కానీ ఇదే పరిస్థితి కాదు మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి పంపించారు తీసుకెళ్ళాము అక్కడ కూడా అదే చెప్పారు పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మగారి దగ్గర ఏం జరిగింది ఏంటి విషయం అని చెప్పి ఆ జరిగిన సన్నివేశాన్ని మొత్తం తీసుకున్నారు అది పరిస్థితి ఇంతకుముందంటే అతను మా ఇంటి దగ్గర బంధువేనండి బంధువు అంటే ఇంటి దగ్గర బంధువే అయితే ఎప్పుడు ఇంతకుముందు మా అమ్మాయిని ఇలా ఏడిపించే ఇది ఉన్నప్పుడు మందలిచ్చాం ఇలా చేయొద్దని చెప్పి ఆ పిల్లోడికి ఇళ్ళకి మందలిచ్చాం మందలిచ్చాము అదంతా క్లియర్ అయిపోయింది ఈ మధ్యకాలంలో మాకేం తెలియదు కాకపోతే గత 2 రోజుల నుండి ఈ పిల్ల కొంచెం టెన్షన్గా తినకుండా గాబరా గాబరాగా ఉందంట వాళ్ళ తల్లికి ఏంటమ్మా అడిగింది ఏమైంది అట్లా ఉన్నామని చెప్తే ఇలా బాగాలేదు కొంచెం ఏదో ఇదిగా ఉందిలే నాకు వద్దు తినను అది ఇది అని చెప్పి తినకుండా ఉంది ఈలోపు ఇలా జరగటం జరిగింది ఇంతకుముందు అయితే మా పిల్లలకి ఇలాంటి మా కుటుంబంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదండి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ స్తోమత తగ్గ పెట్టో కొట్టో తిట్టుకోనో పెంచుకున్నారు అది 10 అవ్వు 20 అవ్వు 30 అవ్వు ఏదో తరగతులు చదివించుకున్నారు ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు వీళ్ళు కష్టపడుతున్నారు ఆ కష్టానికి కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వయసుకొచ్చిన పిల్లని పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు ఆలోచన దూరం అయింది పిల్ల దూరం అయింది వాళ్ళ దగ్గర నుండి ఏదో మాకు ఇంత సహాయం ఉంటుందన్న ఆలోచన దూరం అయింది వాళ్ళకి అది పరిస్థితి మా డిమాండ్ ఏమందండి మా ఆడపిల్ల కాదు మీ ఆడపిల్ల అయినా మా ఆడపిల్ల అయినా ఒకటే ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లకి అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం అడుగుతున్నాం న్యాయం చెయ్యాలి చేయకపోతే దీన్ని చాలా దూరం తీసుకెళ్తాం అయ్యా నా పెళ్ళి కనపడింది అయ్యో అయ్యా అయ్యా అమ్మా అయ్యా 5 గంటలకు ఇంటికాడ నుంచి డ్యూటీకి అని వచ్చింది అయ్యా అయ్యా డ్యూటీకి అని వచ్చింది అయ్యా డ్యూటీకి అని వచ్చి డ్యూటీకి వెళ్ళిందని చెప్పేసి అని క్లినిక్కి వెళ్ళిందని చెప్పేసి అనుకున్నాం అయ్యా 7:30కల్లా ఫోన్ చేసి మీ సహనాకి అమ్మాయి ఫోన్లో నుంచి ఫోన్ చేసి సహనాకి పక్కళ్ళు తిరిగి పడిపోయింది హెల్త్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఒకసారి నువ్వు హెల్త్ హాస్పిటల్కి రానని ఫోన్ చేసి పెట్టేశారయ్యా నేను పడతా ఆటో కట్టుకుని వచ్చే తలకి అయ్యా అయ్యో పిల్ల అట్ట కనపడే తల్లికి ఏం జరిగిందా అని పిల్ల డ్యూటీ చేసాక అడగబరిగెత్తానయ్యా డాక్టర్ గారండి అమ్మాయి డ్యూటీకి వచ్చిందా అని అడిగానయ్యా వచ్చింది కానీ అమ్మ 6:30కి పర్మిషన్ అడిగి వెళ్ళిందమ్మా ఎవరో ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడమ్మా అని చెప్పాడండి ఇట్లా జరిగిందండి అని చెప్పి నాతో పాటు ఆయన కూడా హాస్పిటల్కి అడగబగా పరిగెత్తుకుంటూ వచ్చాడండి గబగబ నేను హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్లందరూ పిలిచి మీ పేరెంట్స్ మీరేనమ్మ వాళ్ళ అమ్మ మీరేనండి ద హిందూ రూఫ్ అండ్ ఫ్లోర్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ఆన్ 19th అండ్ 20th అక్టోబర్ అట్ ఆస్పీషియస్ కన్వెన్షన్ సెంటర్ కోంపల్లి ప్రెజెంటెడ్ బై అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ పవర్డ్ బై ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్